సిరి క్రిస్టల్స్ తరపున ధ్యానులందరికీ నమస్కారం. నా పేరు సిరి అండి. నేను జెమాలజిస్ట్ అండ్ జ్యువెలరీ డిజైనర్. నేను జైపూర్లో ఉంటాను. అక్కడ మాకు వర్క్షాప్ ఉంది. క్రిస్టల్స్కి సంబంధించిన ఒరిజినల్ క్రిస్టల్స్ అన్ని కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ ఉందండి. ఫ్రెండ్స్, యాజ్ అ జెమాలజిస్ట్ ఇవాళ మీ క్రిస్టల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సిరి క్రిస్టల్స్ సముద్రంలో వస్తాయా, లేకపోతే ఎట్లా వస్తాయి, ఆర్ దే మ్యాన్ మేడ్, హౌ దే ఆర్ అని. సో ఇవాళ మీ అందరికీ క్రిస్టల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చానండి. క్రిస్టల్స్ అనేవి కంప్లీట్గా న్యాచురల్గా వస్తాయి. అవి ఎట్లా అంటే, వాల్కనో వచ్చిన తర్వాత వాల్కనోలో నుంచి లావా బయటకు వస్తాయి, లావాలో నుంచి మ్యాగ్మా వస్తుంది. మ్యాగ్మాతో పాటుగా మనకి చాలా రకాల కెమికల్స్ వస్తాయి అన్నమాట ఆ టైంలో. అంటే సోడియం, పొటాషియం, అల్యూమినియం, టిటానియం ఆక్సైడ్, టిట్రానియం ఆక్సైడ్స్, బోరాన్, బెరీలియం, ఇలాంటి మినరల్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా రెండు మినరల్స్ ఒకటేసారి కలయక వస్తే అది ఇంకో కొత్త రకమైన క్రిస్టల్ ఫామ్ అవుతుంది. మనకు అగ్నిపర్వతం వచ్చి లావా వెళ్ళిన తర్వాత ఒక 2-3 అవర్స్కి మళ్ళీ రెండోసారి విస్ఫోటనం జరిగి ఆ లేయర్ మీద ఇంకొకసారి ఎప్పుడైతే కనుక లేయర్ పడుతుందో అప్పుడు లేయర్గా ఫామ్ అవుతుంది అనమాట క్రిస్టల్. లేయర్ మీద లేయర్, లేయర్ మీద లేయర్. మనం వైట్ క్రిస్టల్ కనుక చూస్తున్నట్టయితే బాల్స్ కానీ పెన్సిల్స్ కానీ లోపల ఇలా లేయర్స్ వెళ్తూ ఉంటాయి. అది చాలామంది క్రాక్ అనుకుంటూ ఉంటారు. లేదు, ఇట్స్ ఎ లేయర్. అది ఒక న్యాచురల్ ఫార్మేషన్, క్రిస్టల్ అట్లా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ క్రిస్టల్ గ్రిడ్స్, క్రిస్టల్స్లో టంబల్స్ అండ్ పెన్సిల్స్ ఉంటాయి, క్యాబిషాన్స్ ఉంటాయి, వాటితో మనం గ్రిడ్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసిన గ్రిడ్స్ ఉంటాయి, అంటే లార్డ్ మెటాట్రాన్ గ్రిడ్, శ్రీ యంత్ర ఎనర్జీ గ్రిడ్ అండ్ 7 చక్ర క్లీనింగ్ బోర్డ్, ఇట్లాంటి గ్రిడ్స్ ఉంటాయి. మీరు ఇట్సీలోను లేకపోతే కనుక గూగుల్లో కనుక ఈ క్రాఫ్ట్ సర్కిల్స్ ఎలా అయితే మనం యూస్ చేస్తున్నామో అలాగా ఫారిన్లో చాలామంది గ్రిడ్స్ యూస్ చేస్తారు. నేను ఇప్పుడు ఆ గ్రిడ్స్ అన్నీ కూడాను సొంతంగా మనం తయారు చేయించాం. సో ఆ గ్రిడ్స్ని కనుక క్రిస్టల్ గ్రిడ్స్ని యూస్ చేయటం వలన మనకి యాంగిల్స్ రిలేటెడ్ హౌస్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాని నుంచి మనం రెక్టిఫై చేసుకోవచ్చు గ్రిడ్స్ ద్వారా. జైపూర్లో కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ ఉంది. అక్కడ నేనే దగ్గరుండి క్రిస్టల్స్ అన్నీ కటింగ్ అండ్ పాలిషింగ్ చేయించుకోవటం, అన్నీ ప్యాక్ చేయించుకోవటం చేసుకొని స్పిరిచువాలిటీ వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. ఫేస్బుక్లో సిరి హీలింగ్ క్రిస్టల్స్ పేజ్లో
పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫర్దర్ క్రిస్టల్స్ గురించి డైలీ అప్డేట్స్ కోసం మీరు పేజ్ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఫర్దర్ పర్సనల్ ఎవరెవరికి ఏం క్రిస్టల్ సూట్ అవుతుందని తెలుసుకోవడం కోసం మీరు నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.